హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబర్లు చూడండి ఈ పల్పి ఆరెంజ్ బాటిల్స్ మాజా బాటిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కదండి వాటితో ఈ టైల్ కేర్ పౌడర్ యూజ్ చేసి ఒక చిన్న క్రాఫ్ట్ చూపిస్తాను ఇలా వాటర్ బాటిల్ ని పైన ఉన్న ఒక పావు వంతు పాటు కట్ చేసేసానండి మిగతా త్రీ ఫోర్త్ పాటు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్ కి ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటది కదండి దాంతో మనకి నచ్చిన కలర్ మనం పెయింట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ గ్లిటర్ పేపర్ ని నేను చిన్న చిన్న సన్నంగా ఇలాగా సన్నగా కట్ చేసుకుని బాటిల్ కి పైన కింద బోర్డర్ లా అంటిస్తున్నానండి ఇది మన ఇష్టం ఉంటే చేయవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అండి కొంచెం చేస్తే బాగుంటది నేను అది పెట్టాను నెక్స్ట్ ఏంటంటే ఇది టైల్ కేర్ పౌడర్ ఉంటుంది కదండి మనం టైల్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ లో కలిపి ఆ గ్యాప్ ఫిల్ చేసుకుంటాం కదా అది నేను తెచ్చి ఉంచుకున్నానండి దాంతోనే ఈ క్రాఫ్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ ఒక కప్పులో కొంచెం వాటర్ ఒక పౌడర్ వేసుకుని దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటే ఏదైనా కలుపుకోవాలండి ఇదేంటంటే మరీ కొంచెం వాటర్ ఎక్కువైతే వాటర్ ఇక లిక్విడ్ లా అయిపోతుంది అనమాట అలానే కొంచెం తక్కువ వాటర్ వేస్తే గట్టిగా ఆరిపోయి గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి ఇలా ముద్దగా అయిన తర్వాత మన ఒక చపాతి ముద్దలా తయారైన తర్వాత చిన్న 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 ముద్ద తీసుకొని మనం అవి ఆకుల షేప్ లో లాగా మనం అది చిన్న ప్రెస్ చేసుకోవాలి కొన్నేమో రౌండ్ గా చేసుకోవాలి కొన్ని ఆకుల్లా చేసుకోవాలన్నమాట నేనేమో ఇవన్నీ సారీ ఫాల్ కవర్ ఉంటది కదండి ఆ కవర్ మీద ఆరబెడుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి దాంతో వాటర్ బాటిల్స్ లో చూడండి చుట్టూ లైన్స్ లా ఉన్నాయి కదా ఆ లైన్స్ లో ఆ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి మనం ఈ ముద్దని తాడులాగా కొంచెం చిన్న చిన్న తాడులాగా పేనుకొని వాటర్ బాటిల్ అంతా ఆ లైన్స్ కి అతికించేసుకోవాలండి ఫ్యాబ్రిక్ గ్లూ పెడతాం కదా అది గట్టిగా అతుక్కుపోతాయి అన్నమాట అలాగే చుట్టూ ఉన్న అన్ని లైన్స్ కి ఆ తాడులాగా పేనుకొని అవన్నీ అంటించేసుకోవాలి ఇగోండి మొత్తానికి ఇవన్నీ చేసేసాము ఇవన్నీ ఆరిపోయావండి ఇవి ఏంటంటే మనం ఆ ముద్ద కలుపుతున్నప్పుడు కొంచెం డార్క్ కలర్ లోనే ఉంటదండి వైట్ గా ఉండదు కానీ చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట గట్టిగా అయిపోయి వైట్ కలర్ లోకి వచ్చేస్తాయి ఇగోండి నెక్స్ట్ ఆ లైన్స్ అంటించాం కదా అట్లకి అటు ఇటు ఆకుల్లాగా మధ్య ఏమో రౌండ్ది అటు ఇటు ఏమో ఆ ఆకుల్లాగా చేసుకున్నాం కదా ఆ పీసులన్నీ ఒక్కొక్కటి అతికించుకోవాలండి కొంచెం గ్లూ ఎక్కువ పెట్టి అతికించుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతాయి ఇంకా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా వాటర్ బాటిల్ అంతా ఈ ఆకులన్నీ అంటించేసరికి మనకి ఆ వాటర్ బాటిల్ లుక్ ఏ మారిపోతుందండి అసలు చాలా బాగా వస్తుంది బయట అయితే మనకి ఎక్కడ ఇలాంటివి దొరకవు ఇగోండి ఇదేంటంటే కేక్ కట్ చేసిన తర్వాత బేస్ ఉంటుంది కదండి దానికి వాటర్ బాటిల్ కప్స్ గమ్ము పెట్టి అంటించేస్తున్నాను అదొక చిన్న బేస్ లా తయారవుతుంది మనకి చిన్న స్టాండ్ లాగా ఇగోండి మన బాటిల్స్ అయితే రెడీ అయిపోయి నాలుగు చేసేసాను ఇవేంటంటే మనం స్టవ్ గట్టు మీద వరుసగా పేర్చుకొని అలాగే వాడేసుకోవచ్చు లేదంటే మనం ఇప్పుడు కేక్ బేస్ తయారు చేసుకున్నాం కదండి దాని మీద పెట్టుకుంటే నాలుగు ఒక దగ్గరే ఉంటాయి అనుకుంటే దాని మీద కిందనే మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అంటిన్ నాలుగు ఒకదారి పెట్టేసుకుంటే ఒక ఒక సెట్ లా ఉంటుంది అనమాట లేదు ఒక సింగిల్ పీస్ మనం ఫ్లవర్ వాజ్ లాగా టీపాయ్ మీద పెట్టుకోవచ్చు ఇలాగ కిచెన్ లో అనుకోండి ఇలాగ గరిటెలు స్పూన్లు అన్ని పెట్టుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు స్టడీ టేబుల్ మీద అయితే పెన్సిల్స్ పెన్నులు స్కేల్స్ అలా పెట్టుకోవచ్చు అండి ఇలాగ ఏదో ఒక చిన్న ఐడియా షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్